నిరుపేదల ఆరోగ్య చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధి పొందిన లబ్ధిదారులకు మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్సలకు ఆర్థిక సహాయం అందజేసి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని, అంతేకాకుండా ప్రభుత్వం నిరుపేదల వైద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది విధవాళ్ళు అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ఆరోగ్యశ్రీ వర్తింపని వాటికి ముఖ్యమంత్రి సహాయం నిలబెట్టి గౌరవ ఎంపీ గారి సహకారంతో 8 మందికి 151,000 రూపాయల చెక్కులు ఈరోజు అందించడం జరిగింది. అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఏదో రకంగా లబ్ధి పొందాలి అని చెప్పే భావనతో కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఈ ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉన్నారు. ఇవాళ వాస్తవాన్ని చూడాలంటే మన భారతదేశంలో ఈ ఆరోగ్యం పైన ఎంత పెట్టాల్సిన అంత పెట్టకుండా అని మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంది. 120 కోట్ల జనాభా, దాంట్లో 100 కోట్ల పైన విధవలు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో కూడా ఇప్పటికీ వైద్యం విద్య పూర్తిగా సంతృప్తికరంగా అందించలేని పరిస్థితి ఉంది. మన దేశంలో కూడా ఇప్పటికి కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా పూర్తిగా లేకుండా కానీ గతంలో కంటే తప్పకుండా మెరుగైంది. ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే ఇంపకంటి కూడా ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. మా డాక్టర్లు, స్టాఫ్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే కేసీఆర్ గారి కిట్, మనందరికీ తెలుసు ఒక బీదవాడు బిడ్డ పెళ్లి చేసేసరికి అప్పు అయిపోతుండే, ఆ అప్పు తీరాలంటే రామకోస అవుతుండే. ఆ బాధ కొంత తగ్గియడానికి కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చింది. ముందు 51,000, ఇప్పుడు 75,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ ఏడాది తిరగక ముందే ఎవరికైనా కానీ తల్లి కావాలని ఉంటుంది, వీళ్ళకి తాత కావాలని ఉంటుంది, నానమ్మ కావాలని ఉంటుంది. ఒక బిడ్డ గర్భంలో పడగానే మళ్ళీ ఆర్థిక భారం మొదలై అబ్బా ఎట్లా, ఒకదిక్కో సంతోషం, మనమడు పుడతాడు, మనమరాలు పుడుతుంది, కొడుకు పుడతాడు, కొడుకు బిడ్డ పుడుతుంది, ఒక దిక్కు బాధ. ఏ ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా కానీ తక్కువలు తక్కువ 20,000 నుంచి 30,000 ఖర్చు, తక్కువలు తక్కువ ఒక ప్రసూతికి జరుగుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే ప్రసవాలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. మా డాక్టర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఉన్న డాక్టర్లకు ఇప్పటికే చాలా ఒత్తిడి కూడా అవుతుంది. కొత్త డాక్టర్లు కూడా నియమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈ కేసీఆర్ కిట్ అనేది కొత్తగా రాబోతూ ఉంది. దాంట్లో అన్ని రకాల వస్తువులు పెట్టి, మందులు పెట్టి తల్లి బిడ్డ సంరక్షణ కోసం 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. చాలా సంతోషకర విషయం, ఎందుకంటే మన వీద భారతదేశంలో ఇది అత్యంత అవసరం, అతి త్వరలో రాబోతూ ఉంది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే నర్సింగ్ కాలేజ్ నడుస్తూ ఉందో దాన్ని కూడా కొన్ని రూమ్స్ వెకేట్ చేసి వాళ్ళకి ప్రైవేట్లో జోయించేసి అక్కడ కూడా బెడ్స్ పెంచడానికి కలెక్టర్ గారు మరియు అధికారులు, మా డాక్టర్ సూపరింటెండెంట్ అందరూ కూడా దీనికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇవన్నీ వినియోగించాలి. ఈ అవకాశాన్ని ఇస్తున్న నా కార్యకర్తలకు, నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై జయ.